అకాల వర్షాలతో నష్టపోయిన ఐకేపీ సెంటర్లో ఉన్న వరి పంట మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అర్నేపల్లి జ్ఞాన సుందర్. ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి ఇది గోరెడ్ల గ్రామం మధ్యల మండలం ఈ ధాన్యాన్ని కొలుగే కొనుగోలు కేంద్రానికి వీళ్ళు తరలించి సుమారుగా 20 రోజులు తా ఉంది పంట బండి పంట పండించుకున్న తర్వాత వాళ్ళు ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏదైతే ఉందో కొనుగోలు సంట తీసుకొచ్చారు ప్రభుత్వం ఇంత ఆలస్యం చేయడం వల్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల ఈ అకాల వర్షానికి ఈ రైతులు పండించిన పంట తడిసిపోయింది వరదలకు కొట్టుకుపోయింది కౌల్ రైతు ఎస్టీ క్యాండిడేట్ గగ్గులతో రావులుది రెండు మూడు పుట్ల ధాన్యం కూడా నేలపాలైంది ఇక్కడ కూడా ఈ రైతులందరిది కూడా ఈ బండ మేయించి వర్షంతోని మొత్తం కొట్టకపోతే ఎవరి ధాన్యం ఏడుందో కూడా తెలియని పరిస్థితి మాట ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ ఈ తడిసిన ధాన్యానికి ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల లేట్ అయింది కాబట్టి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి రైతాంగం నాదుకోవాలి ఏదైతే మార్కెట్లో నెంబర్ వన్ ధాన్యానికి 2060 రూపాయలు ఉందో ఆ రేటును పెట్టి కొనుగోలు చేసి ఈ రైతాంగాన్ని ఇదంతా పేద రైతాంగం 5-6 ఎకరాల ఎకరము 2 ఎకరాలు కౌలు చేసుకుంటే కూలికొచ్చే వాళ్ళు వీళ్ళంతా ఇట్లాంటి రైతులతో ఉన్నారు కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.